నెల్లూరు కలెక్టరేట్ లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసులు, కారుణ్య నియామకాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జరుగుతున్న పరిణామాలపై పలు వివరాలను ఆయన సేకరించారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కోర్టుకి పోలీస్కి కూడా లెటర్ పెట్టి కన్ఫర్మేషన్ తీసుకొని ఆ బ్యాలెన్స్ కూడా ఇవ్వండి. సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వాలి. తర్వాత ఈ డెత్ కేసెస్లో కంపల్సరీ అపాయింట్మెంట్స్ ల్యాండ్ ఇవన్నీ ఎత్తికి ఇవ్వడం లేదు. ముందుగా పచ్చిలో మూడు పెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో పెడుతున్నారా? ఆన్లైన్లో 4, ప్రతి వాళ్ళలో 3, మొత్తం 13కి పెండింగ్. అసలు రిజిస్ట్రేషన్ ఎన్ని అయ్యాయో అన్నీ తెచ్చుకొని అన్నిటికీ వేరే కేసెస్ చెయ్యి సార్. రాష్ట్రం రాష్ట్రం కేసెస్ వేకెన్సీ వేర్ ఇస్ ద గ్యాప్? ఇప్పుడు వాళ్ళు ఎన్ని రిజిస్టర్ చేస్తున్నారో అన్నీ మనకు పంపిస్తారు. ఏమండి చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, ఇది డిలే లేకుండా పంపించండి. ఈసారి మాత్రం ఆయన పుట్టినాం పేపర్ డూయింగ్ దిస్ వే ఇలాంటి ఎస్డిపి వాళ్ళ దగ్గర నుంచి కట్ కింద 10 15 కూడా పంపిస్తాడు. 6 నెలలు 9 నెలలు ఏమిటి అంటే మీకు టపాల్ ప్రాబ్లమా, మనుషుల ప్రాబ్లమా, లేకపోతే రిపోర్ట్ చేయడానికి కూడా పెండింగ్? విత్ఇన్ మండల్ ఇవ్వండి, లేదా మీరు పర్చేస్ చేసే ల్యాండ్ స్వాపింగ్ అయినా పర్వాలేదు, ఏదో రకంగా మొత్తానికి ఇవ్వాలి. మీ ఇచ్చేది రైట్, వాళ్ళకి ఏమీ దానం చేయడం లేదు. కాన్స్టిట్యూషనల్ రైట్ విచ్ ఇస్ గివెన్ టు దెమ్, వి హావ్ టు ప్రొవైడ్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ల్యాండ్ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఆల్ 11 ఆర్ పెండింగ్. నాకు ఈ వీక్లోనే 11 కేసెస్ పెట్టాలి. ఆ 13 కేసుల్లో కూడా ల్యాండ్ అసైన్మెంట్స్కి ఇమీడియట్గా ప్లాన్ చేసి పెట్టండి. విత్ఇన్ దిస్ మంత్ అండ్ వీ షుడ్ గివ్ ది ల్యాండ్స్. విత్ఇన్ వీక్ ఆర్ 10 డేస్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎవ్రీ డే లెటర్ రిజిస్టర్ బి మెయింటైన్, సీ దట్ దిస్ ఫైల్స్ ఆర్ ప్రాపర్లీ ప్రాసెస్ అండ్ గివ్ ది కాంపెన్సేషన్ ఆన్ టైమ్. ఓన్లీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాదు, మొత్తం అన్నీ